Hello everyone, welcome back to my channel Twins Mom Blog Telugu. Ee roju nenu oka cup biyam pindito intlo ee manchi sweet Krishnashtami roju Krishnunki naivedyanga pettandi. Ee sweet chala baaguntundi, definitely ga try cheyandi. Mee pillalu kuda chala ishtanga tintaru. Ippudu manam vachesi stove on chesi oka pan pettukovalandi. Oka pan pettukunna tarvata man 1 cup BM pindi tho ee sweet ni chesukuntunnamu. Nenu ikkada 1 cup BM pindi teesukoni ila pan loki vesukoni idi pachi vasana ante indulo nunchi oka manchi smell vastundandi. Manam BM pindi veeptunte oka manchi smell vastundi. Aa smell vachedaaka manamu ee BM pindi ni vempukovali. Indulo nei kani oil kani manam elantivi use cheyakundane ee pindi ni manam pachitanam vellelaaga vempukovali. అంటే కొంచెం పిండిలో తడిగా ఉంటుంది కాబట్టి మనం ఇలా వేయించుకుంటే ఆ తడితనం అంతా వెళ్ళిపోయి మనకు పిండి అనేది చాలా బాగా వస్తుందండి. స్వీట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి పిండి వేగిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టి మనకి 2 కప్స్ పాలు పడతాయండి. ఈ స్వీట్కి 1 కప్ బియ్యం పిండి తీసుకున్నాం కదా, మనకి 2 కప్స్ పాలు అనేది ఈ స్వీట్కి పడుతుందండి. చూడండి ఇంకొక కప్ పాలు కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మనం సిమ్లో పెట్టుకొని మనకి ఒక పొంగు వచ్చేలాగా చూసుకోవాలి. మనం ఒక పొంగు వచ్చిన తర్వాత బాగా కలుపుకోవాలి. అలానే ఒక 2-3 పొంగులు రావాలండి పాలు. అలా పొంగు వచ్చిన తర్వాత మనం ఇలా స్పూన్తో కలుపుతూనే ఉండాలి. ఆ పొంగు అంతా మనకి పాలలో కలిసిపోయేలా కలుపుకోవాలి. చూడండి ఇలా పొంగుతున్న పాలని పాలలో కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లో మనము 1 కప్ షుగర్ వేసుకుంటున్నామండి. మనం 1 కప్ బియ్యం పిండి తీసుకున్నాం కదా, 1 కప్ షుగర్ వేసుకుంటారు. మీకు షుగర్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. మనకి ఎగ్జాక్ట్గా అయితే 1 కప్ షుగర్ పడుతుంది 1 కప్ బియ్యం పిండికి అయితే. ఇందులో వచ్చేసి నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి, ఆప్షనల్ అండి. లేదంటే మీరు పసుపు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో మనము కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ని వేసుకున్న తర్వాత మీ దగ్గర కాజు పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి కాజు పౌడరు. నేనైతే కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 1/2 కప్ కొబ్బరి పౌడర్ వేసుకున్నాను నేను. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం ఆల్రెడీ ఈ బియ్యం పిండిని వేపుకొని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా ఈ పిండిని అనేది మనం కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు ఒక 1 టేబుల్ స్పూన్ ఘీ అనేది పడుతుంది. ఇంకా అంతకన్నా మించి ఘీ మనం ఎక్కువ యూజ్ చేయము. ఇలా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే అది మనకు ఒక దగ్గరికి అవుతుంది, ఒక ముద్దలా అవుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కిందికి తీసుకొని ఇంకా మనము ఈ స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చండి. చూడండి రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి స్టవ్ ఆఫ్ చేసుకుని నేను కొంచెం చల్లారబెట్టానండి. ఇది చల్లారింది. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం స్వీట్ని ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూడండి ఇలా కొద్దిగా తీసుకొని ఇలా హ్యాండ్స్ మధ్యలో వేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ మనము దీనికి ఒక షేప్ ఇవ్వాలండి. నేనైతే సర్కిల్ షేప్లో చేస్తున్నాను. ఇవి మనకు పేడల్లా కనిపిస్తాయండి. చూడండి ఇలా చేసిన తర్వాత మనం ఇలా కోకోనట్ పౌడర్లో డిప్ చేస్తూ సర్వ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. అలానే చాలా మంచి టేస్టీగా కూడా ఉంటుంది. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఇది జన్మాష్టమి రోజు మీరు నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి కృష్ణునికి. చూడండి సెకండ్ కూడా చూపిస్తున్నాను. ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు చాలా బాగా వస్తాయండి ఈ స్వీట్స్ అనేది. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత చూడండి మనకు ఎంత మంచిగా కనిపిస్తుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి